లాక్డౌన్ పీరియడ్ అన్లాక్ అయిన తర్వాత వెహికల్ మూమెంట్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. దాంట్లో ఈ కొంతమంది ఈ విశాఖపట్నం ఒడిశా ఏజెన్సీ ఏరియా నుంచి మన దేశంలో నార్త్ ఇండియాలో ఉన్న ఉత్తరప్రదేశ్ హర్యానా ఆ ప్రాంతానికి ఈ గాంజాయిలు అక్రమ రవాణా చేయడం మళ్ళీ మొదలుపెట్టారు. ఈరోజు పొద్దున అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ మీద లారీ కంటైనర్ హర్యానా స్టేట్ సంబంధి హర్యానా నంబర్ HR55M459 ఈ లారీ కంటైనర్ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఈ కంటైనర్లో డ్రైవర్ సీట్ వెనక ఒక సీక్రెట్ గా డోర్ పెట్టి ఈ కంటైనర్లో ఒక స్పెషల్ కేబిన్ తయారు చేసినట్లు మన వాళ్ళు చూశారు. అక్కడ అది తనిఖీ చేసినప్పుడు దాదాపు 1010 kilograms గాంజాయి అక్కడ దొరికినాయి. ఒక ప్యాకెట్ అది 5.1 to 5.5 kilograms. అట్లా దాదాపు 194 గాంజాయి ప్యాకెట్స్ ఆ కంటైనర్ సీక్రెట్ కేబిన్లో వాళ్ళు దాచిపెట్టారు. మనకు దొరికిన ముద్దాయిలు మొహమ్మద్ రంజాన్ ఎలియాస్ కల్లు ఈయన సొంత ఊరు వచ్చేసి హర్యానాలో నుహు జిల్లా సిల్కో అని విలేజ్ ఉంది, తౌరు తహసీల్ మేవాత్ సిటీ. తర్వాత సెకండ్ పర్సన్ శశికాంత్ గౌతమ్ రావు సనత్ మొహమ్మద్ మోహన్ ప్రసాద్ ఈయన గణేష్పూర్ విలేజ్ భోజ్బీర్ తహసీల్ వారాణసి జిల్లా ఉత్తరప్రదేశ్. సో ఒక ముద్దాయి హర్యానా ఒక ముద్దాయి ఉత్తరప్రదేశ్ ఇద్దరు మనకు దొరికారు. ఈ గాంజాయి వాళ్ళకి సప్లై చేస్తున్న మహాదేవ్ అనే వ్యక్తి బైలాగుడ విలేజ్ పాడవా మండల్ కోరాపత్ డిస్ట్రిక్ట్ ఒడిశా ఆయన ఫరాడ్లో ఉన్నా. తర్వాత గాంజాయి మొత్తం ఈ ర్యాకెట్ ప్రధాన నిందితుడు వివేక్ సింగ్ ఎలియాస్ అలోక్ ఈయన తక్తపూర్ కంటోన్మెంట్ పోస్ట్ వారాణసి సిటీ ఉత్తరప్రదేశ్. అతను ఈ గ్యాంగ్కి ప్రధాన నిందితుడు, ఆయన కూడా ఫరాడ్లో ఉన్నారు. తర్వాత ఇమ్రాన్ అని ఈ కంటైనర్ ఓనర్ ఇమ్రాన్ నుహు అని మేవాత్ సిటీ చారోడా విలేజ్ తౌరు తహసీల్ మేవాత్ సిటీ నుహు డిస్ట్రిక్ట్ హర్యానా. ఈ ఇమ్రాన్ అనే వ్యక్తి సంబంధి కంటైనర్ ఇమ్రాన్ అని వివేక్ సింగ్ వాళ్ళు ఇద్దరు కుమ్మకమై వాళ్ళు ఈ మొహమ్మద్ రంజాన్ అండ్ శశికాంత్ గౌతమ్రావు వాళ్ళకి డ్రైవర్ క్లీనర్గా ఎంగేజ్ చేస్తూ ఈ మహాదేవ్ అనే వ్యక్తి ఎవరు ఇక్కడ కోరాపత్ జిల్లా సంబంధి ఆ మహాదేవ్ అనే వ్యక్తి అక్కడ ఈ ఏజెన్సీ ఏరియాలో ఈ గాంజాయి మొత్తం ప్రొక్యూర్ చేస్తారు. ప్రొక్యూర్ చేసి ఈ కంటైనర్లో లోడింగ్ అన్ని ఆయన చూస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఈ కంటైనర్ తీసుకొని ఈ మొహమ్మద్ రంజాన్ తర్వాత శశికాంత్ గౌతమ్రావు అక్కడి నుంచి బయలుదేరి మన ఈ హైదరాబాద్ రూట్లో ఉత్తరప్రదేశ్ హర్యానా ఆ ప్రాంతానికి ఈ గాంజాయి అక్రమ రవాణా చేయడం జరుగుతుంది.